నేను యథాలాపంగా నిన్న మాట్లాడుతూ ఒక మాట అన్నాను. నేను దానికి ఆల్రెడీ మా సోదరి మనులందరికీ నేను క్షమించమని కూడా అడిగినాను. కాబట్టి నేను ముందుకు వచ్చి ఆ మాట చెప్పినాను. నేను మరి రేవంత్ రెడ్డి గారిని అడుగుతాను, మీరు మాట్లాడిన పనికిమాల మాట, సవితక్క గురించి కానీ, సునీతక్క గురించి కానీ, కోవ లక్ష్మక్క గురించి కానీ మీకు ఆ ఇంగితం కానీ సంస్కారం కానీ ఉందా? నేను నిన్న యథాలాపంగా నోరు జారాను, మాట్లాడాను, ఎస్ ఐ అగ్రి అన్నాను. హుందాగా మా చెల్లెల్ని మా అక్కల్ని మాట ఏదైతే మాట్లాడాను దానికి క్షమాపణ అడిగాను. నీకు ఆ సంస్కారం ఉందా? ఉంటే చెప్పు. రేవంత్ రెడ్డి గారు అమెరికా అధ్యక్షుడు కాబోతున్నాడు, నేను కూడా చెప్తాను. ఏముంది స్టోరీ దీన్ని అక్కడ చెప్తున్నా. రేవంత్ రెడ్డి గారు తొందరలో అమెరికా అధ్యక్షుడు కాబోతున్నాడు. మొన్న ఆయన ఎవరు చెప్పింది కదా అక్కడ మీటింగ్లో, కేజీఎఫ్లో నేను మనోడు ఎవడో అవుతాడు అమెరికా అధ్యక్షుడు అని, ఈయన అవుతాడేమో మరి. ట్రంప్ గారు సరిపోతలేరంటే ఈయన పిలుస్తున్నారండి. సెప్టెంబర్లో మా పార్టీ యొక్క సీనియర్ నాయకుల బృందం ఒకటి, మేము కొన్ని ప్రాంతీయ పార్టీలు ఏవైతే సుదీర్ఘకాలంగా బ్రహ్మాండంగా ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్నాయో, డిఎంకే కావచ్చు ఇంకా ఇతర ప్రాంతీయ పార్టీలు కావచ్చు, వాటిని అధ్యయనం చేయడానికి నేను కూడా వెళ్తాను. మాతో పాటు సీనియర్ నాయకుల బృందం, మాజీ మంత్రులు, పెద్దలు, శాసనసభ్యులు, సీనియర్ పార్టీ నాయకులు అందరం కలిసి కొన్ని కొన్ని రాష్ట్రాలకు పోదాం అనుకుంటున్నాం. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు, డిఎంకే కావచ్చు, బీజేడీ కావచ్చు, టీఎంసీ కావచ్చు, ఇతరత్ర వాటిని అధ్యయనం చేయడానికి పోవాలనుకుంటున్నాం. సెప్టెంబర్లో ఆ పని చేస్తాం. చేసి వచ్చిన తర్వాత ఎందుకంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క స్ట్రక్చర్ ఉంది. ఇప్పటిదాకా ఒక ఎక్స్ఎమ్మెల్యే డిఎంకే శేఖర్ గారని వచ్చారు ఇందాక, ఆయన చెప్తా ఉండే వివరంగా ఎట్లా డిఎంకే పార్టీ స్ట్రక్చర్ ఉంది, ఎట్లా ఇన్స్టిట్యూషనలైజ్ అయిందని చెప్తా ఉండే. మా పార్టీకి కూడా 24 ఏళ్ళు నిండినాయి. భవిష్యత్తు ఇంక ఎట్లుండాలి, ఎంత సుదృఢంగా నిర్మించాలి, దీని విషయంలో తప్పకుండా ఇప్పుడు ఎందుకంటే మొదటిసారి ప్రతిపక్ష పాత్ర, ఇదివరకు ఉద్యమ పార్టీగా ఉన్నాం, తర్వాత అధికార పార్టీ అయ్యాం, మొదటిసారి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం. కాబట్టి వి ఆల్సో హ్యావ్ టు అడాప్ట్, లర్న్, అన్లర్న్, యూనో, మేక్ అ ఫ్రెష్ బిగినింగ్ తప్పకుండా. అందుకే ఇతర రాష్ట్రాల్లో పరిస్థితులు, అక్కడ ఉండే పార్టీలు, వాటి యొక్క అనుభవాలు అన్ని అధ్యయనం చేసిన తర్వాత విల్ కమ్అట్ విత్ న్యూ కమిటీస్, న్యూ మెంబర్షిప్, ఆల్ థింగ్స్ దట్ వీ నీడ్ టు డూ. అంటే ఇప్పుడు ఉన్న కమిటీలు ఉన్నాయి, కొత్త కమిటీలు ఏవైతే వేసుకోవాలో, ఎక్కడెక్కడైనా గ్యాప్స్ ఉంటే పూడ్చుకోవడం, అవన్నీ కూడా సెప్టెంబర్ తర్వాత చేస్తాం. ఓకేనా? మంచి ఎక్కడున్నా నేర్చుకోవడం తప్పే ఉంది. డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ అండ్ వైఎస్ఆర్సిపి పార్టీ రెండు కూడా రీజనల్ స్ట్రాంగ్ పార్టీస్, వాటిలో కూడా ఐఎమ్ షూర్ దర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ వీ కెన్ పికప్ ఫ్రమ్. సో తెలుగుదేశం హెస్ బీన్ అరౌండ్ 40 ఇయర్స్ నుంచి ఉంది తెలుగుదేశం. తర్వాత మన వైఎస్ఆర్సిపి కూడా ఐ థింక్ ఇట్స్ అబౌట్ 15 ఇయర్ ఓల్డ్ నౌ. సో ఐఎమ్ షూర్ దెర్ ఆర్ థింగ్స్ దట్ వీ కెన్ లర్న్ ఫ్రమ్ దమ్ యాజ్ వెల్. వీ మే నాట్ గో టు ఏపీ, బట్ వీ కెన్ లర్న్ ఫ్రమ్ దెమ్ బికాస్ దే ఆర్ ఆల్ హియర్ ఎనీవే. సో వీ కెన్ ఆబ్వియస్లీ లర్న్ ఫ్రమ్ దెమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే పెద్ద మోసం అంటున్నాను నేను. 2 లక్షల రుణ మాఫీ అనేది పెద్ద జోకు, ఈ దశాబ్దపు అతిపెద్ద మోసం. ఎట్లా అంటే ఇప్పుడే చెప్పాను నేను మీకు, 100,000 రూపాయలు కేసీఆర్ గారు ప్రభుత్వం రుణమాఫీ చేస్తే 17,000 కోట్లు ఎట్లయితుంది, నువ్వు 200,000 కోట్లు చేస్తే 17,000 కోట్లు ఎట్లయితే, ఎట్లా చెప్పాలా దాన్ని, ఎట్లా అర్థం చేసుకోవాలా? 22 లక్షల మందికి రుణమాఫీ చేసి నేను మొత్తం ఉన్న 50 లక్షల మందికి రుణమాఫీ చేశానంటే అది జోక్ కాదా, మోసం కాదా? కట్ ఫస్ట్ లెట్ రేవంత్ రెడ్డి కమ్ టు ద అండర్స్టాండింగ్ క్లియర్ టర్మ్. 40,000 నుంచి 35కి ఎట్లా తగ్గింది, 35 నుంచి 31కి ఎట్లా తగ్గింది, 31 నుంచి బడ్జెట్లో 26,000 ఎట్లా తగ్గింది, ఇప్పుడు 17,000 మాత్రమే పూర్తి చేసి, 17,934 మాత్రమే పూర్తి చేసి ఎందుకు పచ్చి అబద్ధాలు చెప్తున్నావు? ముందు దానికి సమాధానం చెప్పమనండి, మిగతా విషయాలు తర్వాత ఏమైనా మాట్లాడుకోవచ్చు. పచ్చి మోసం అని చెప్పింది. బీఆర్ఎస్ ఎన్నడూ కూడా ఏకకాలంలో చేస్తామని మీలాగా పచ్చి అబద్ధాలు చెప్పలేదు. బీఆర్ఎస్ ఏనాడు కూడా మీలాగా ఫలానా రోజే సంతకం పెడతామని డైలాగులు కొట్టలేదు. ఎవడు కొట్టమన్నాడు నిన్ను? చేతగానోడివి, ఎందుకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడాలి? డిసెంబర్9 చేస్తా అని డైలాగులు కొట్టి ఏకకాలంలో అని చెప్పి 12 సార్లు పత్రికా ప్రకటనలు ఎందుకు? కాబట్టి నువ్వే ఒప్పుకున్నట్టు కదా. బీఆర్ఎస్ మేము చెప్పిందే చేశాం. బీఆర్ఎస్ మీరు 2 లక్షల రుణమాఫీ అంటే కూడా మేము 100,000 చేస్తామని చెప్పాం, మమ్మల్ని నమ్మారు. కాబట్టి నేను అనేది అలా ఒకటే, ఆయన మీరు ఆయన్ని అడగండి. మోసం చేసి 40,000 కోట్ల నుంచి 17,934 తెచ్చినందుకు ఆయనకు రైతులే ఊర్లో పోతే సమానం చెప్తారు.